శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని ఆలయం భక్తజనంతో నిండిపోయింది. ఆలయంలో కార్తీక మాసంలో కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన జరుగుతున్న సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు విచ్చేసిన భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించడం కోసం వివిధ ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేసిన భక్తులు స్వర్ణముఖి నది వద్ద స్నానఘట్టాల్లో స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షతో ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమాల్ని, ఇన్ఛార్జ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి క్యూలైన్ల వద్ద భక్తులను పర్యవేక్షించారు. కార్తీక మాసం అంటే కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఇది ఈశ్వరుడికి విష్ణువు కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి ప్రీతికరంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి అలాగే పంచామృతాలతో అభిషేకం చేసి స్వామికి ఎప్పుడైతే మనం ప్రీతిగా సమర్పణ చేస్తామో ఆ ఈశ్వరుడు కూడా మన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని అలాగే మన ఇంట్లో ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే కార్తీక మాసంలో దామోదరుడు అంటే విష్ణుమూర్తి కూడా ప్రీతికరమైన రోజు. ఆయనకి ప్రీతికరంగా నెల్లి వృక్ష అంటే విసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే కనుక ఈశ్వరు విష్ణుమూర్తి కూడా ప్రీతికర అంటే విసిరి చెట్టు కింద దీపారాధన చేసి అలాగే ఈశ్వరుడు అభిషేకం చేసుకోవటం వల్ల శివకేశవులు ఎదురై కూడా ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివాలయాలకు వచ్చి ఇలా శివుడి యొక్క అభిషేకం చేసుకుంటూ రుద్రాభిషేకం చేస్తూ తరిస్తూ ఉంటారు.